హాయ్, వెల్కమ్ టు పద్మశ్రీ కిచెన్. ఈరోజు మనం కాల్చిన వంకాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను. రోలు లేదు కానీ మనకి ఇక్కడ రోలు అంటే అవే అవైలబుల్గా లేదు, కానీ దాంతో మన చిన్న మిక్సీ జార్లో ఇవన్నీ వేసి పెట్టుకొని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి, చేసుకొని అందరూ ట్రై చేసి చూడండి. దీనికి ఒక కాల్చిన వంకాయ, ఇది ఎలా కాల్చాలో కూడా చూపిస్తా. ఇది ఈ వంకాయ కాల్చుకొని పెట్టుకోవాలి. దీని తొక్కంతా పీల్ చేసేసి చాలా జాగ్రత్తగా, అంటే ఏమైనా లోపల పిచ్చి పిచ్చి ఉంటుందేమో చూసుకొని అది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్క, కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, తాలింపు సామాను, సాల్ట్, కొంచెం కడిగి నానబెట్టిన చింతపండు, టమాటాలు 1-2, చిన్న ఉల్లిపాయ 1, పసుపు, ఆయిల్. అది కాకుండా ఇప్పుడు ఇది దీనికి ఈ చిన్న చిన్న పిండి వడియాలని మనకి ఎక్కడైనా సూపర్ బజార్లో దొరుకుతాయి, ఇవి పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి లేకపోతే ఇంట్లో స్కిప్ చేయొచ్చు అండి, ఏం పర్లేదు, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం. వేగిందండి, ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఆనియన్ కొంచెం వేగిపోయింది, ఈ టమాటాలు వేసుకుంటాం. ఇది కొంచెం మగ్గేలోపు మన ఈ వంకాయ పీల్ చేసి పెట్టుకుందాం. ఇందులో ఆల్రెడీ ఇవన్నీ వేసుకుని చూస్తాము, అన్నీ వేసి చేసాం కదా, ఇందులోకి మొత్తానికి సరిపడా సాల్ట్ వేస్తాం. అవసరం అయితే చూసి మళ్ళీ వేసుకుందాం. నేను తగ్గించుకొని పెట్టుకుందా, ఇలా మనం ఫీల్ చేస్తాం. ఒక గిన్నె నీళ్ళు పెట్టుకొని అందులోకి వెళ్ళాలి, మనం పీల్ చేసింది వేసేస్తుంటే మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. నీట్గా వచ్చేస్తుందండి, బాగా కాల్చాలంటే. ఇది మగ్గిపోయిందండి, అది ఈలోపు మనం వంకాయ పీల్ చేసుకున్నాం. ఇది దీంట్లో కొంచెం ముదురు వంకాయ అనుకోండి, పెద్దది కదా తీసుకున్నాం మనం, ఇలా దారాల్లాగా వస్తాయి, దీన్ని తీసేసుకోవాలి, లేకపోతే మనం తింటున్నప్పుడు అడ్డం పడుతుంది. కానీ ఇవన్నీ కొంచెం ఇలా తీసేస్తే ఇలా వచ్చే కొంచెం కొంచెం తీసేసుకొని దీన్ని బాగా మెరిపేస్తే అది ఇలా మెరిగిపోతుంది, మెత్తగా అయిపోతుంది. దీన్ని కూడా ఇందులో వేసేసి కొంచెం మనం మిక్సీలో వేసి తెచ్చుకుందాం. ఈ చింతపండు, పచ్చిమిరపకాయల్లో కొత్తిమీర, ఇది టమాటా, ఉల్లిపాయ,
వంకాయ పేస్ట్ గుత్తి వేసాం కదా అంతా బాగా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడు ఏం లేదండి, మనం ఈ పేస్ట్ ఇందులో కలిపేసుకోవాలి. ఇది ఏంటో గుర్తుంటుంది కదా, మీకు ఇప్పుడు చూపించాం కదా, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, చింతపండు, కడిగిన చింతపండు, అంతే. ఇవి ఇందులో కలిపేసుకుంటే ఈ చట్నీ ఇంకా రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇది అంతా రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది కారం కారంగా పులుపులగా బాగుంటుంది టేస్ట్. ఇది వడియాలు కొన్ని ఇప్పుడు పైన ఇలా గార్నిష్ చేసుకుందాం. మనం ఇంట్లో అయితే జనరల్గా తినే ముందు వేసుకుంటే ఇవి మెత్తబడిపోకుండా క్రంచీగా ఉంటాయి. అంతే, వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. బాగుంది కదండి వంకాయ రోటి పచ్చడి, యమ్మీ యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.